శ్రీ ముత్తుమారెమ్మ జ్యోతిషాలయం అఘోరాల ద్వారా వాక్ సిద్ధి దైవ సిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చూపిస్తున్న గురుజీ రామరాజు వీరు మీ ముఖ లక్షణాలు హస్తరేఖలను బట్టి సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు మనకు తెలియకుండానే దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కటం దాటటం మరియు నరఘోష నాగదోషం వల్ల అనారోగ్యం పాలవటం భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడటం వివాహాలు ఆగిపోవటం సంతానం లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటివి మీ జీవితంలో జరుగుతూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే సంప్రదించండి కోయ దేవతల పూజల ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోండి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యాపారం ప్రమోషన్ రాజకీయ యోగం ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు విదేశీ యానం ఇలా ఏ సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును మరియు గాలి గ్రహ చెడు ప్రయోగాల నివారణకు పూజలు చేయబడును యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును ఆస్తమా అల్సర్ గ్యాస్ ట్రబుల్ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ మధ్యన జిగురు పదార్థం పెంచడం లావు పెరుగుట సెక్స్ సమస్యలు సంతానం లేని వారికి మరియు ఎటువంటి వ్యాధులనైనా పనమూలికల ద్వారా నయం చేస్తారు హస్తరేఖలను బట్టి బటనవేలు ముద్రలను బట్టి ఫోటోలను చూసి ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మా సెల్ నంబర్ 63029 16532 చెన్నై అపోలో హాస్పిటల్ చికిత్స ఉంటే ఆయన నిన్న కోలుకోవాలని ఆ అల్లాతో మేము దువా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు 42వ డివిజన్లో 1000 మంది దాకా అన్నదానం చేయడం జరిగింది ఏదైతే వైసీపీ పార్టీ కొంతమంది నాయకులు ఉన్నారు చాలా సంతోషం పట్టారు వాళ్ళు ఎందుకంటే మన కోటరెడ్డి సీనన్న అవును తెలుగుదేశం పార్టీలో ఒక సింహంలాగా ఉన్న వ్యక్తి హార్ట్ అటాక్తో హాస్పిటల్లో చేరుకున్నారు వాళ్ళు ఆయన అందుకు ఈ వైసీపీ నాయకులు చాలా సంతోషంగా పడ్డారు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి ఆరోగ్యం కుదుట పడాలా మళ్ళీ ఆయన ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల కోసం పోరాటం చేయాలా అని చెప్పి ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది మరీ దారుణంగా ఉంది రాష్ట్రంలో మానవత్వం మంట కలిసిపోతా ఉంది ఎలాగంటే ఒక నాయకుడు తెలుగుదేశం నాయకుడు కులాలకు మతాలకు అతీతంగా ప్రజాసేవ చేసే ఒక నాయకుడు అనారోగ్యం పాలైతే ఈ వైసీపీలో కొంతమంది ఆ నాయకుడికి ఆ అనారోగ్యంతోనే చనిపోవాలా అని చెప్పి ఒక దౌర్భాగ్యం ఈరోజు మేము రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈరోజు 42వ డివిజన్ నుంచి సోదరుడు మస్తాన్ చేస్తున్నటువంటి ఈ పవిత్ర కార్యక్రమం ఒక నాయకత్వానికి అనుకూలంగా ముస్లిం మైనారిటీల్లో నుంచి గత వారం రోజులుగా చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుని ఆ అల్లా దయతో ఇక్కడ ఉండేటువంటి అందరి ప్రజల ఆశీస్సులతో తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో నెల్లూరు నగరానికి చేరుకున్నటువంటి సందర్భంగా అల్లా పేరు మీద నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ 42వ డివిజన్ అబ్దుల్ మస్తాను వారి మిత్రబృందం